గవర్నమెంట్ చెప్పిన విధంగా నడుచుకుంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా చెప్తే అలా నడుచుకున్నటువంటి ఆఫీసర్లందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డితో పాటు కోర్టులు పాలయ్యారు, జైల్స్ పాలయ్యారు. తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని కూడా మేము వేరే విధంగా కూడా ముట్టుకోలేదు, వాళ్ళు చేయలేదు కూడా. ఆ టైంలో ఉన్నటువంటి వాళ్ళు కేసులు ఉన్నప్పటికీ కూడా మా టైంలో కూడా ఇంపార్టెంట్ పోస్టులు ఇచ్చి ఆ విధంగానే బ్యూరోక్రసీ నిన్న కూడా గౌరవప్రదంగా చూసాం. ఉదాహరణకి చాలా కేసులు ఉన్నాయి. అట్లా కాకుండా వీళ్ళు క్వైట్ ఆపోజిట్గా, అంటే ఆ రోజున ఎవరినైతే ఉపయోగించుకొని జైలుకి తీసుకుపోతున్నాడో జగన్మోహన్ రెడ్డి, ఈ రోజున ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఒక సెక్షన్ ఆఫ్ బ్యూరోక్రాట్స్ ఎప్పుడు కూడా ఇబ్బంది పడతారు. ఏం చేద్దంటే ఒక సెక్షన్ని ఒక పొలిటికల్ పార్టీకి అంటగట్టి ఆ సెక్షన్ మీద వీళ్ళు కక్ష తీర్చుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇందాక నాయుడు గారు చెప్పినట్టుగానే రేపు గవర్నమెంట్లు మారిన తర్వాత ఇంకో సెక్షన్ మీద కక్ష తీర్చుకోవడానికి రాబోయే గవర్నమెంట్లు కానీ ప్రయత్నం చేస్తే అది కూడా మంచిది కాదు. ఎందుకంటే బ్యూరోక్రసీ ఈజ్ ఆల్వేస్ అబౌవ్ పాలిటిక్స్. దే హ్యావ్ టు డూ దై డ్యూటీస్ ఇన్ అకార్డెన్స్ విత్ ది రూల్స్ ఆఫ్ ది సెక్రటేరియట్. అంచేత ఇటువంటి విధానాలని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. ఆ సంఘాలు కూడా ముందుకు రావాలి. ఈవేళ ఒకరికి జరిగిందనే హ్యాపీనెస్ కాదు, రేపు ఇంకొకరు జరగదనేటువంటిది ఎక్కడుంది? అంచేత బ్యూరోక్రాట్స్ అనేటువంటిది, ఆఫీసర్స్ అనేది ఒక బంచ్ ఆఫ్ ఆఫీసర్స్ కాబట్టి వాళ్ళు దీని మీద గట్టిగా రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో డెమోక్రసీలో పొలిటికల్ పార్టీస్ దెబ్బలాడుకుంటాయి. పొలిటికల్ పార్టీ ఎప్పుడు కూడా ఎలిగేషన్ పెట్టుకోవడం, కౌంటర్ ఎలిగేషన్ పెట్టడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం ఆఫీసర్లు ఎందుకు ఇరికించాలనేటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఓకే, తెలుగుదేశం మీద మీరు కక్ష తీర్చుకుంటూనే ఉన్నారు. తెలుగుదేశం పేరు చెప్పి ప్రజల మీద కక్ష తీర్చుకుంటున్నారు, అధికారుల మీద కక్ష తీర్చుకుంటున్నారు. అంటే ఇది ఇంతటితోటి క్లోజ్ కాదు. మీరు ఇలా బిహేవ్ చేస్తే భవిష్యత్తులో ఇదే టెండెన్సీ కానీ జరిగితే ఈ యొక్క పరిపాలనలో అసలు ఆఫీసర్లు అనేటువంటి వాళ్ళు నిస్వార్థంగా పనిచేయలేరు, ఇంపార్షియాలిటీగా ఉండలేరు కూడా. అంచేత వాళ్ళ మీద కక్ష తీసుకోవడం అనేది మంచిది కాదు. ఇప్పటికైనా పునః రీకన్సిడర్ చేసుకోవాలి ఇటువంటి ప్రవర్తనని. అదేవిధంగా ఇటువంటి సస్పెన్షన్స్ కానీ ఇటువంటి హెరాస్మెంట్ కానీ ప్రభుత్వం మానుకోవాలనేది విజ్ఞప్తి చేస్తున్నాం. సో అది ఇప్పుడు రెండో టాపిక్. మొదలెట్టో చెప్పము, ఓకే. గత కౌన్సిల్లో అందరూ కూడా సాక్షులే. అందరూ ఎదుర్కొంటేనే కౌన్సిల్లో జరిగినటువంటి సంఘటనలు ప్రజలకు కానీ, ఉద్యమకారులకు కానీ, మీడియాకు కానీ, ఇంటలెక్చువల్స్ కానీ అందరికీ కూడా అర్థమైంది. అర్థమవుతున్నది ఏంటంటే ఈ ప్రభుత్వం నిరంకుశ పరిపాలనలో ఏ వ్యవస్థని కూడా స్వచ్ఛందంగా నడుచుకోవటానికి అవకాశం లేకుండా చేస్తున్నారనేటువంటిది అర్థమవుతుంది. ఎంచేతంటే కౌన్సిలు శాసనసభలో వాళ్ళకి మెజారిటీ ఉందని బుల్డోజ్ చేసుకుని వస్తే కౌన్సిల్కి చెక్ చేసేటువంటి పవర్ ఉంది. అక్కడ ఆదరాబాదరా బిల్స్ కానీ మరొకటి కానీ కౌన్సిల్ తీసుకొచ్చినప్పుడు అక్కడ పార్లమెంట్లో రాజ్యసభకు ఏవైతే అధికారాలు ఉన్నాయో అదేవిధంగా మనకు హౌస్ ఆఫ్ కామన్స్ కానీ ఏ పార్లమెంటు చూసుకున్నప్పుడు కూడా, ఏ దేశంలో పార్లమెంట్ చూసుకున్నప్పుడు కూడా ఈ బైకమెరా సిస్టంలో చెక్ చేయడానికి అప్పర్ హౌస్కి ఎప్పుడు కూడా ఉంటుంది అధికారం. అదేవిధంగా మనకి కౌన్సిల్లో అటువంటి అధికారాలని ఉపయోగించుకొని ఏదైతే బుల్డోజ్ చేసి బిల్స్ పంపించారో
ఆ పంపించినటువంటి బిల్స్ని చెక్ చేయడానికి అవి ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడతాయి, ఇంచేదంటే కాంటెక్స్ట్ కూడా మనం అర్థం చేసుకోవాల్సిన ఉంటుంది. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి కాంటెక్స్ట్. మూడు రాజధానుల విషయం, అదేవిధంగా సిఆర్డిఏ బిల్ని రిపీల్ చేయడం, ఈ సందర్భంలో వచ్చినటువంటి యాజిటేషన్స్ రాష్ట్రంలో, అది కాంటెక్స్ట్ ఇక్కడ. అంటే ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి బిల్స్ శాసనసభలో బుల్డోజ్ చేసి ఇక్కడ కూడా బుల్డోజ్ చేసుకునే విధంగా చేద్దామనుకుంటే ఇక్కడ చెల్లలేదు. ఇక్కడ చెక్ పెట్టాం, చెక్ పెట్టి వాటిని సెలెక్ట్ కమిటీకి పంపించాం. సెలెక్ట్ కమిటీకి ఎందుకు పంపించారు? ఆ మాత్రం కూడా రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలకు తెలియడం లేదు. టు ఎలిసిట్ ఒపీనియన్ ఫ్రమ్ ద పబ్లిక్, ఫ్రమ్ ద ఎక్స్పర్ట్స్, ఫ్రమ్ అదర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, ఇది కాన్సెప్ట్, సెలెక్ట్ కమిటీ కాన్సెప్ట్. నేను ఆ రోజున కూడా అడిగి, ఎందుకు భయం సెలెక్ట్ కమిటీకి వెళ్తే మీకు ఎందుకు భయం ప్రభుత్వానికి? అంటే ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా ఉందనేటువంటిది ప్రభుత్వానికి తెలుసున్నప్పటికీ కూడా ప్రభుత్వం వాటిని ఏదో విధంగా, అంటే ఒక వ్యక్తికి కలలో కనిపించినటువంటి ఆ కాన్సెప్ట్, ఒక ఇష్యూ, దాన్ని ప్రజల మీద రుద్దటానికి ప్రయత్నం చేసినప్పుడు కౌన్సిల్ని దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించడంలో తప్పేంటి అని అడుగుతూ ఉన్నాం. ఏంటి మీకు వచ్చిన నష్టం ఏంటి? సెలెక్ట్ కమిటీ మహా పని చేస్తే 3 మంత్స్ పని చేస్తుంది, 4 మంత్స్ పని చేస్తుంది, 5 మంత్స్ పని చేస్తుంది, రాష్ట్రం అంతా తిరుగుతారు, దేశం కూడా తిరగడానికి అవకాశం ఉంది. అభిప్రాయం తెలుసుకుంటారు ప్రజల దగ్గర నుంచి, తెలుసుకుని ఆ అభిప్రాయాన్ని క్రోడీకరించి మళ్ళీ బిల్లు రూపంలో, రిపోర్ట్ రూపంలో మళ్ళీ కౌన్సిల్కి వస్తుంది. కౌన్సిల్లో మళ్ళీ డిస్కషన్ జరుగుతుంది. ఈ తంతు వల్ల కొంత ఆలస్యం మాత్రం అవుద్ది. మేము అడ్డుకోలేదు బిల్ని, ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్, బిల్స్ని మేము అడ్డుకోలేదు. బిల్స్ రెండు సెలెక్ట్ కమిటీకి పంపించుకున్నాం, సెలెక్ట్ కమిటీకి ఓకే చేశారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, సెలెక్ట్ కమిటీ వేయటానికి పేర్లు తీసుకోమని సెక్రటరీని అడిగితే, చైర్మన్ గారు, ఆ పేర్లు తీసుకోవటానికి కూడా సెక్రటరీ వెనకాడుతున్నాడు. అదేవిధంగా ఎందుకు వెనకాడుతున్నాడు అంటే, గవర్నమెంట్ అతని మీద విపరీతమైనటువంటి ప్రెషర్ తీసుకొస్తుంది. దిస్ ఇస్ ఆల్సో వీఆర్ అపోజింగ్ ఇట్. అసలు గవర్నమెంట్ ఎట్లా ఇంటర్ఫేర్ అవుద్ది లెజిస్లేచర్ యొక్క ఫంక్షనింగ్లో? ఈవెన్ శాసనసభ కానీ కౌన్సిల్ కానీ నడపడంలో గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అవ్వడానికి లేదు, ఈవెన్ హౌస్లో కానీ బయట కానీ. ఓకే, ఓరల్గా వాళ్ళు ఏదైనా చెప్పుకుంటూ చెప్పుకోవచ్చు, కానీ బట్ ఇక్కడ చైర్మన్ గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు, సెలెక్ట్ కమిటీస్కి పంపించాలి రెండు బిల్స్ అని. ఒకవేళ వీళ్ళకి ఏదైనా అభిప్రాయం ఉంటే, అంటే ఆ ప్రాసెస్ కూడా మీకు చెప్పాలి. ఎంచేతంటే సెలెక్ట్ బిల్స్ రెండు వచ్చినప్పుడు డిబేట్ జరిగింది బిల్స్ మీద. డిబేట్ జరిగినప్పుడు నేను డివిజన్ అడిగాం, తెలుగుదేశం పార్టీ డివిజన్ అడిగాం. డివిజన్ ఇవ్వటానికి వీళ్ళు అడ్డుపడ్డారు రూలింగ్ పార్టీ. ఆ సందర్భంలో ఆయనకు ఉండేటువంటి పవర్స్ అన్నీ కూడా ఉపయోగించుకుని ఆయన సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేశాడు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? సో ఫార్ యాజ్ హౌస్ ఫంక్షనింగ్ ఇస్ కన్సర్న్, చైర్ ఈజ్ ద సుప్రీం అథారిటీ, నో బడి కెన్ క్వశ్చన్ ఇట్. ఇట్ ఇస్ అ వరల్డ్ ఫినామినా, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఇట్ ఇస్ అ వరల్డ్ ఫినామినా. నో బడి కెన్ క్వశ్చన్ ది డెసిషన్ టేకన్ బై ద స్పీకర్ ఆర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆర్ చైర్ ఓవర్ మేబీ. ఇది మనకి హౌస్ ఆఫ్ కామన్స్ నుంచి వచ్చినటువంటి సిస్టమ్, ఈవెన్ యుఎస్ కాంగ్రెస్ అయినా ఎక్కడైనప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ ఫినామినా, నో బడి కెన్ క్వశ్చన్ ది చైర్. కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ చైర్మన్ నిర్ణయం తీసుకుంటే, ఎప్పుడు నిర్ణయం తీసుకున్నాడు అయినా? ఆయన నిర్ణయం తీసుకున్నది డిబేట్ జరిగిన తర్వాత, మేము డివిజన్ అడిగిన తర్వాత. డివిజన్ దేని మీద అడిగాం? సెలెక్ట్ కమిటీ పంపించడానికి డివిజన్ అడిగాం. దిస్ వెరీ క్లియర్. అంటే కొంతమంది ఆర్గ్యుమెంటు డివిజన్ ఇవ్వలేదు, లేకపోతే వాయిస్ ఓటు తీసుకోలేదు అని అంటారు. అసలు మీరు అవకాశం ఇచ్చింది ఏది చైర్మన్కి? చైర్మన్ ముట్టడి చేసి, చైర్మన్ మాట్లాడకుండా చేసి, చైర్మన్ డివిజన్ చేసుకోవడానికి కూడా వీళ్ళంతా వెళ్ళి వెళ్ళలో కూర్చున్నారు రూలింగ్ పార్టీ వాళ్ళంతా. అటువంటి డిస్టర్బెన్స్ ఉన్న టైంలో వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ లెఫ్ట్ టు ది చైర్? చైర్మన్ రూల్స్ ప్రకారంగా ఉన్నదే ఆయన రూల్ కోడ్ చేస్తూ, మూడు రకాలు ఉంటాయి చైర్మన్కి. ఏదైనా టైం వేయాలంటే వేవ్ చేసే అధికారం చైర్మన్కి ఉంటుంది, స్పీకర్కి ఉంటుంది. ఒకవేళ ఏదైనా
దాంట్లో లేనటువంటి క్లాజుల్లో ఏమైనా నిర్ణయం తీసుకోవాలంటే రెసిడ్యరీ పవర్స్ కింద ఆ రూల్స్లో లేకపోయినప్పటికో నిర్ణయం తీసుకునే అధికారం చైర్కి ఉంటుంది. మూడోది వచ్చేటప్పటికి ఆయన కోట్ చేసినటువంటిది, అంటే అమెండ్మెంట్స్ ఏదైనా చేయాలనుకున్నప్పుడు కూడా ఎగ్జామ్ చేసేటువంటి అధికారం కూడా చైర్మన్కి స్పీకర్కి ఉంటుంది. మీ అసెంబ్లీని మీరు ఇష్టం వచ్చినట్టు నడుపుకుంటున్నారని అంటున్నారు కదా ప్రజలు, నడుపుకున్నప్పుడు మరి అక్కడ ఇష్టం వచ్చినట్టు నడుపుకోవచ్చు. అక్కడ స్పీకర్ గారి చేత మీరు ఏం కావాలితే మాట్లాడించుకోవచ్చు, చేసుకోవచ్చు. ఇక్కడ కౌన్సిల్ వచ్చేటప్పటికి రూల్స్ ప్రకారంగా జరిగితే మీకేంటి అభ్యంతరం అని అడుగుతున్నా. ఏ రూల్స్ వయాలేట్ చేశాడు? ఈవెన్ రూల్స్ మనకు ఉండేటువంటి డెసిషన్స్ కానీ రూలింగ్స్ కానీ చూస్తే ఈవెన్ టెక్నికాలిటీస్ కూడా మీరు ఒకసారి చూడండి. ఆర్టికల్ 212లో కోర్ట్స్ కెనాట్ ఇంటర్ఫీర్ విత్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ది హౌస్ ఈవెన్ టెక్నికాలిటీస్ ఆర్ నాట్ ప్రాపర్లీ అప్లైడ్. అంటే ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ ఎర్రర్స్ ఉన్నప్పటికీ కూడా బేసింగ్ ఆన్ దట్ ఎర్రర్ నోబడీ హ్యాస్ రైట్ టు క్వశ్చన్ ద చైర్. దిస్ ఈజ్ ఆర్ నోబడీ హ్యాస్ రైట్ టు క్వశ్చన్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. అంటే కోర్టులోనే చైర్మన్ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్ యొక్క డిసిజన్ నిర్ణయంకి వ్యతిరేకంగా చెప్పడానికి కోర్టులకి అవకాశం లేనప్పుడు అసలు ప్రభుత్వానికి ఎక్కడికి వస్తుంది, రూలింగ్ పార్టీకి ఎక్కడ వస్తుంది అధికారం? ఆర్టికల్ 212లో చాలా క్లియర్గా ఉంటుంది, ఎనీ డెసిషన్ టేకెన్ బై ద హౌస్ ఆర్ చైర్ కెనాట్ బి క్వశ్చన్ బేసింగ్ ఆన్ టెక్నికాలిటీస్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. అది తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు, చైర్మన్ ఎవరైతే సెక్రటరీ ఉన్నాడో సెక్రటరీ మీద విపరీతమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి చైర్మన్ గారు రాసినటువంటి లెటర్ పేర్లు అందరినీ అడగండి ఆల్ పొలిటికల్ పార్టీస్ అంటే ఆ పేర్లు అడగటానికి కూడా వాళ్ళు ప్రెషరైజ్ చేసి అడగనివ్వలేదు. దిస్ నెంబర్ 1. నెంబర్ 2, అప్పుడు చైర్మన్ గారు మేము కాంటాక్ట్ చేస్తే మీ పేర్లు ఇమ్మన్నారు, మేము పేర్లు ఇచ్చాం ఇంక్లూడింగ్ పీడిఎఫ్ బీజేపీ వాళ్ళు ఇచ్చారు, మేము ఇచ్చాం, అవన్నీ కూడా సెక్రటరీకి పంపించారు. చైర్మన్గా ఆర్డర్ వేశారు, చైర్మన్ హ్యాస్ గివెన్ ఆర్డర్, ఇది సెలెక్ట్ కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తాను, ఆర్డర్స్ ఇష్యూ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ ఆర్డర్స్ ఇష్యూ చేసే దగ్గర మళ్ళీ సెక్రటరీ మీద ప్రెషర్ తీసుకొచ్చి ఇది ఇవ్వటానికి లేదన్నారు. నేను అదే ఒకటే అడుగుతున్నా గవర్నమెంట్ని కానీ గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్సీస్ కానీ వీళ్ళందరినీ కూడా, మీకేం అధికారం ఉంది అసలు సెక్రటరీ మీద ప్రెషరైజ్ చేయడానికి? మీకేం అధికారం ఉంది చైర్మన్ యొక్క నిర్ణయాన్ని క్వశ్చన్ చేయడానికి? మీకేం అధికారం ఉంది, దేని కింద మీరు క్వశ్చన్ చేస్తున్నారు? అందుచేత మేము ఆలోచిస్తున్నాము, వేళ రేపట్లో ఒక డెలిగేషను సెక్రటరీ దగ్గర పంపిస్తాము, బీజేపీ అదేవిధంగా సిపిఎం తోటి కాంటాక్ట్ చేస్తున్నారు, పీడిఎఫ్ తోటి బీజేపీ వాళ్ళు ఒప్పుకున్నారు, మా వాళ్ళని కూడా పంపిస్తాం వేళ రేపట్లో. సెక్రటరీ ఎందుకు పెండింగ్గా పెడుతున్నాడు ఈ కమిటీ అనేది తెలుసుకోవటానికి. అంచేత అది ఒకవైపు నడుస్తుంది. విచిత్రం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడా లేదు, నేను వాళ్ళు రాసిన పేపర్లో వచ్చాయి అక్కడక్కడ, చైర్మన్ మీద ప్రివిలేజ్ మూవ్ చేస్తారట. వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ ఇట్? అసలు వీళ్ళు ఏమైనా రూల్స్ చదువుకున్నారా? అసలు వీళ్ళు కొంతమంది అయితే పార్లమెంట్లో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా కొంతమంది అయితే కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. సరే, వాళ్ళు రాసిన ముగ్గురు నలుగురు లెటర్లు రాసి ముగ్గురు రాశారు. ఉమారెడ్డి వెంకటేశ్వర గారు ఒక లెటర్ రాశారు చైర్మన్కి, బొగ్గన గారు ఒక లెటర్ రాశాడు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా. ఈజ్ నాట్ ఎ మెంబర్ ఎట్ ఆల్, ఈజ్ ఓన్లీ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్. తర్వాత బోస్ గారు ఒక లెటర్ రాశాడు అండ్ లీడర్ ఆఫ్ ద హౌస్. దాంట్లో రాసింది నేను పేపర్లో చూసా, చైర్మన్ మీద ప్రివిలేజ్ నోటీస్ ఇస్తామని. అసలు అంటే వీళ్ళకి అవగాహన ఉందా? వీళ్ళకి ఎవరికైనా చైర్మన్ మీద ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వడం ఏంటి? అసలు చైర్మన్ ఆర్డర్స్నే, చైర్మన్ యొక్క డిసిషనే క్వశ్చన్ చేసే అధికారం ఎవరికి లేదు, ఈవెన్ కోర్టు కూడా లేదు. హౌస్లో జరిగింది అటువంటిది. ఈ గవర్నమెంట్ ఎట్లాగా చైర్మన్ మీద ప్రెషర్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, చైర్మన్ నిర్ణయం ఆఫ్ చేయడానికి ఎందుకు చేస్తారు? చేయడం దానివల్ల డెఫినెట్లీ చైర్మన్ నిర్ణయాన్ని ఆఫ్ చేయడం కానీ
చైర్మన్ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేసే దగ్గర వీళ్ళు ప్రెషర్ తీసుకురావడం కానీ సెక్రటరీ సెక్రటరీ ఆ ప్రెషర్కి లొంగి ఆర్డర్స్ ఇవ్వకపోవడం కానీ డెఫినెట్గా ఇట్ కమ్స్ అండర్ ది కంటెంప్ట్ ఆఫ్ ద హౌస్. సెవరల్ రూలింగ్స్ ఆర్ దేర్, సెవరల్ డెసిషన్స్ ఆర్ దేర్, అప్రాప్రియేట్ టైంలో చెప్తాను. అంచేత ఎందుకు ఇవ్వకూడదని అడుగుతున్నాం. మీరు ఇదే పద్ధతిగా నడిపితే, కౌన్సిల్లో ఉండి చైర్మన్ నిర్ణయాలకు వ్యతిరేకంగా నడితే, సెక్రటరీ కూడా వ్యతిరేకంగా బిహేవ్ చేస్తే, సెక్రటరీ మీద కంటెంప్ట్ ఆహ్వానిస్తాం, ఈ మంత్రుల మీద కంటెంప్ట్ ఆహ్వానిస్తాం. అది వి రిక్వెస్ట్ ద చైర్మన్ టు రిఫర్ టు ది ప్రివిలేజ్ కమిటీస్. ఈ రెండింటి మీద కూడా మాకుండే హక్కు, మెంబర్స్కి ఉండేటువంటి హక్కు ఇది. మీరు చెప్పింది ఏంటి, చైర్మన్ మీద ప్రివిలేజ్ కమిటీ ఎవరికి ఇస్తారు? యూ హ్యావ్ టు గివ్ నోటీస్ టు చైర్మన్ ఓన్లీ ఫర్ ఎనీ ప్రివిలేజ్. ఈ మాత్రం కూడా మినిమం జ్ఞానం కూడా రూల్స్ మీద లేకపోతే చైర్మన్ మీద ప్రివిలేజ్ అసలు ప్రపంచంలో ఎక్కడ ఏ పార్లమెంటరీ వ్యవస్థలో జరగలేదు ఇటువంటి విషయం. అదొకటి. సో అంచేత నెంబర్ వన్ వీ సెండ్ అవర్ డెలిగేషన్ టు ది సెక్రటరీ టు ఇమీడియట్లీ ఇష్యూ ఆర్డర్స్ కాన్స్టిట్యూటింగ్ ది సెలెక్ట్ కమిటీ. సెలెక్ట్ కమిటీ ఇంపార్టెంట్ చెప్పాం. రెండవది వచ్చేటప్పటికి మీ మీద ప్రివిలేజ్ నోటీసులు ఇస్తాం, మీరు ఈ విధంగానే బిహేవ్ చేస్తే కంటెంప్ట్ ఆఫ్ ద హౌస్ కింద ఇస్తాం. హౌస్కి అన్ని పవర్స్ ఉన్నాయి. దే హ్యావ్ టు రిమెంబర్ కౌన్సిల్లో మాకు అబ్సల్యూట్ పవర్ ఉంది, మెజారిటీ ఉంది. అంచేత దాంట్లో ప్రివిలేజ్ నోటీస్ మేము ఇచ్చినా కంటెంప్ట్ ఆఫ్ ద హౌస్ కింద ఇచ్చినప్పుడు కూడా దట్ విల్ బి యాక్సెప్టెడ్ అండ్ ఆటోమేటికలీ విల్ బి రిఫర్డ్. ఇదే కాకుండా చైర్మన్ మీదే నిందించారు కాబట్టి చైర్మన్ మీదే రిఫ్లెక్షన్స్ ఇవన్నీ కూడా అట్రిబ్యూట్ చేశారు కాబట్టి చైర్మన్ కూడా సో మోటో రిఫర్ చేసే అధికారం ఉంది చైర్మన్కి వీళ్ళ మీద. చైర్మన్ కూడా సో మోటో వీళ్ళ మీద చేస్తారా లేదా అనేది ఆయన ఇష్టం అనుకోండి, చేసేటువంటి అధికారం ఉంది. అంచేత రెండు రకాలైనటువంటి టూ వేస్ పవర్ మాకుంది. ఒకటి చైర్మన్కి ఉంది, రెండోది మాకు కౌన్సిల్స్కి ఉంది, సభ్యులకి. అంచేది ఎందుకు మీరు ఇట్లా బిహేవ్ చేస్తున్నారని అడుగుతూ ఉన్నా. ఏంటి మీకు వచ్చిన నష్టం? మేము బిల్స్ వ్యతిరేకం చేయలేదే. బిల్స్ వ్యతిరేకం చేయనప్పుడు మీకు నష్టం ఏంటి? యాజ్ పర్ ది ప్రొసీజర్ మేము ఫాలో అవుతూ ఉన్నాం. సెలెక్ట్ కమిటీకి చాలా సెలెక్ట్ కమిటీకి వెళ్తాను నేను కూడా. మినిస్టర్ ఇన్ఛార్జ్కి సెలెక్ట్ కమిటీకి చాలా కమిటీలు పనిచేశాను నేను కూడా. ఈ లోపల ప్రొరోగ్ ఫైల్ మూవ్ చేశారు, ఇంకా ప్రొరోగ్ చేశారు లేదో ఇంకా మాకు ఇన్ఫర్మేషన్ లేదు కానీ ప్రొరోగ్ ఫైల్ మూవ్ చేశారు. హౌస్ ఇస్ ఇన్ సైన్ డై, అడ్జాయింట్ సైనీ డైలో ఉంది, అంటే ఇట్ ఈస్ ఇన్ సెషన్. ఓకే, సైనీ డై అయిన తర్వాత ప్రొరోగ్ చేసే అధికారం గవర్నమెంట్కి ఉంటుంది, గవర్నర్కి ఉంటుంది, దాన్ని వీఆర్ నాట్ డినయింగ్ ఇట్. అంటే ఇంత హర్రీ బర్రీగా ప్రొరోగ్ చేయవలసినటువంటి అవసరం మీకేం వచ్చింది? దట్స్ మై క్వశ్చన్. మీకు ప్రొరోగ్ చేయవలసినటువంటి అవసరం లేదు. ఏం చేద్దంటే ఓకే సెలెక్ట్ కమిటీకి వెళ్ళినివ్వండి, బిల్స్ రానివ్వండి. మీరు ప్రొరోగ్ చేసినా ఏం చేసినప్పుడు కూడా మళ్ళీ నెక్స్ట్ ఫస్ట్ వీక్లో కానీ ఈ నెలాఖరులో కానీ మళ్ళీ బడ్జెట్ సెషన్ పిలవలసిందే కంపల్సరీగా. ఎందుకు ప్రొరోగ్ చేస్తారు? ఎందుకంటే ఇది ప్రాసెస్ కంప్లీట్ అవ్వకుండా ఎందుకు ప్రొరోగ్ చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఈవెన్ హౌస్ ఈజ్ ప్రొరోగ్డ్, బిల్స్ పెండింగ్ ఇన్ ద కౌన్సిల్ ఆర్ విత్ ద సెలెక్ట్ కమిటీ డో నాట్ ల్యాప్స్. ఆ ప్రాసెస్ నడుస్తుంటే అది కూడా తెలియదము బహుశా వాళ్ళకి. ప్రొరోగ్ చేస్తే ఇవన్నీ బిల్లు ల్యాప్స్ అయిపోతాయనుకుంటున్నారు, ల్యాప్స్ కావు. సెలెక్ట్ కమిటీ ముందు ఉండే బిల్స్ ఉంటాయి కౌన్సిల్కి సంబంధించినంత వరకు. అదేవిధంగా సెలెక్ట్ కమిటీ ముందే ఉండే బిల్స్ సెలెక్ట్ కమిటీ ముందు ఉంటాయి, కౌన్సిల్లో ఒకవేళ పెండింగ్గా ఉంటాయి ఆ బిల్స్ పెండింగ్గా ఉంటాయి, వాటి మీద డిస్కషన్ జరుగుతాయి. అంచేత వన్ థింగ్, ప్రొరోగ్ చేసినంతలో బిల్స్ పెండింగ్ ఇన్ ద కౌన్సిల్ ఆర్ ఇన్ ద సెలెక్ట్ కమిటీస్ విల్ నాట్ ల్యాప్స్, అంటే ఇంటాక్ట్గానే ఉంటాయి. అది కూడా మీకు వాళ్ళకి తెలియదు బహుశా. అంచేత దాన్ని బట్టి ఏంటంటే కౌన్సిల్ పని కౌన్సిల్ చేస్తూనే ఉంటుంది ప్రొరోగ్ అయినప్పటికీ కూడా.
ఇప్పుడు సెలెక్ట్ కమిటీకి వెళ్ళిపోతే సెలెక్ట్ కమిటీ చేస్తూనే ఉంటుంది పని. అదేవిధంగా అసెంబ్లీలో ఉండేటువంటి బిల్స్ డిజల్యూషన్, అసెంబ్లీ డిజాల్వ్ అయితే అవుట్ బిల్స్ ల్యాప్స్ అవుతాయి, అక్కడ ఉండే ప్రొసీజర్ వేరు. అసెంబ్లీ డిజాల్వ్ అయితే బిల్స్ ల్యాప్స్ అవుతాయి. కౌన్సిల్లో ప్రొరోగ్ అయినప్పటికి కూడా, అంటే కౌన్సిల్కి డిజాల్వ్ అయ్యేటువంటి స్కోప్ లేదు, బికాజ్ ఇట్స్ ఎ కంటిన్యూస్ బాడీ. అసెంబ్లీ ఎప్పుడైనా డిజాల్వ్ చేసుకుంటే బిల్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. అంచేత ఈ డిఫరెన్స్ ఉంది. అంచేత వీళ్ళకి టెక్నికాలిటీస్ తెలియవు, రూల్స్ తెలియవు, సిస్టమ్ తెలియదు. ఒక మొండితనం, మేము అనుకున్నదే సాధించాలనేటువంటి తాపత్రయం తర్వాత వీళ్ళకి వేరే కనపడడంలే. అదేవిధంగా మేము అవసరమైతే ఇంచేతంటే గవర్నర్ ఈజ్ ది సుప్రీం అథారిటీ, కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ది స్టేట్, ప్రెసిడెంట్ ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద కంట్రీ. అంచేత అవసరమైతే ఇది అయిన తర్వాత, వేళ రేపు చూసిన తర్వాత అవసరమైతే ఒక డెలిగేషను, ఎమ్మెల్సీస్ డెలిగేషను, గవర్నర్ గారిని కూడా కలుస్తాం. బికాజ్ వీ హ్యావ్ టు అప్రైజ్ ది సిచ్యువేషన్ దట్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ యాజ్ వెల్ యాజ్ అవుట్ సైడ్ ద హౌస్. అదేవిధంగా బిహేవియర్ ఆఫ్ ది సెక్రటరీ. ఎంచేతంటే సెక్రటరీ ఈజ్ అపాయింటెడ్ బై ద గవర్నర్. అదేవిధంగా చూస్తే ఈ మెంబర్స్ యొక్క బిహేవియరు, వీళ్ళ మాటలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఓకే, గవర్నర్ ఈజ్ నో వే కన్సర్న్ విత్ దీస్ మెంబర్స్. అయినప్పటికీ కూడా ఈ యొక్క మొత్తం శాసనసభ కౌన్సిల్లో జరిగినటువంటి విషయాలు, బయట జరుగుతున్న విషయాల్ని గవర్నర్కి అప్రైజ్ చేయడానికి కౌన్సిల్, తెలుగుదేశం పార్టీ కౌన్సిల్ మెంబర్సు, మేము కూడా పీడిఎఫ్ వాళ్ళని, వాళ్ళని బీజేపీ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తాం. వాళ్ళు వస్తే అందరం కలిపి గవర్నర్కి కూడా రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాం. ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు, డెడ్ లాక్ సిచ్యువేషను. అంచేత గవర్నమెంట్ ఇప్పటికైనా రీకన్సిడర్ చేసుకుని సిచ్యువేషన్ అంతా రివ్యూ చేసుకుని సెక్రటరియేట్ మీద, కౌన్సిల్ సెక్రటరియేట్ మీద ఒత్తిడి మానుకోండి. మీరు కూడా రూల్స్కి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇవ్వడం మానుకోండి, చైర్మన్ని నిందించడం మానుకోండి. ఈ విధంగా మీకు నష్టం జరుగుతుంది తప్ప, ఏం చేద్దంటే వీఆర్ ఫైటింగ్ ఫర్ ది బెస్ట్ కాజ్ రైజ్డ్ బై ది పీపుల్. ఇంచేత వీళ్ళ అందుకనే కాంటెక్స్ట్ సర్కమ్స్టెన్సెస్ చెప్పాను. ఇవాళ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకునే కౌన్సిల్లో మేము అందరం రైట్ చేశాం, యాక్ట్ చేశాం. అంచేత పబ్లిక్ మైండ్ బట్టి ప్రజాప్రతినిధులు యాక్ట్ చేయాలనేటువంటి డెమోక్రసీ యొక్క బేసిక్ మీనింగ్. మీరు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు, మేము ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ప్రవర్తిస్తున్నాం. మీరు పార్లమెంటరీ వ్యవస్థకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, మేము పార్లమెంటరీ వ్యవస్థకు అనుకూలంగా పనిచేస్తున్నాం. పార్లమెంటరీ సిస్టంలో ఉండేటువంటి రూల్స్కి, రెగ్యులేషన్స్కి, రూలింగ్స్కి అనుగుణంగా మేము ప్రవర్తిస్తున్నాం. మీరు వాటికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి మీ మీద ఎందుకు కంటెంప్ట్ ఆఫ్ ద హౌస్ పెట్టకూడదు? మీ మీదే కాదు, సెక్రటరీ ఈజ్ కమింగ్ ఇన్ ద వే టు గివ్ ఆర్డర్స్ గివెన్ బై ది చైర్మన్. అది ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నాం. ఇష్యూస్ అన్నీ కూడా ఈ డెలిగేషన్ వెళ్ళిన తర్వాత, వేళ రేపట్లో డెలిగేషన్ వెళ్ళిన తర్వాత ఏమవుతుందో చూసి మిగతా ఫాలోఅప్ చేస్తాం. నో ఆర్డినెన్స్, ఆర్డినెన్స్ ఇచ్చినంతలో ఏం కాదు. ఆర్డినెన్స్ విల్ కమ్ టు ద హౌస్ ఇట్ సెల్ఫ్ ఇన్ బికాస్ బిల్ హ్యాస్ టు రీప్లేస్ ద ఆర్డినెన్స్. 6 వీక్స్లో మళ్ళీ ఆర్డినెన్స్ని రీప్లేస్ చేస్తూ బిల్లు మళ్ళీ 2 సభలకి రావాలి. అప్పుడు మేము అదే ఇదే ఇప్పుడు ఏం పని చేసాం అప్పుడు అదే పని చేస్తాం. అందుకనే ఒకవేళ ఆర్డినెన్స్ ప్రొరోగ్ అయింది కాబట్టి ఆర్డినెన్స్ కానీ ఇవ్వాలని అనుకుంటే, అంటే మాకేం ఇన్ఫర్మేషన్ లేదు, ఇవ్వాలనుకుంటే అండర్ ద ప్రజెంట్ కాంటెక్స్ట్ సర్కమ్స్టెన్సెస్ గవర్నర్ గారు దీన్ని సీరియస్గా ఆలోచించాలి. బికాజ్ ఇట్స్ ఎ స్టేట్ ఇష్యూయే కాకుండా స్టేట్ కొలాప్స్ అయ్యే స్టేజ్లో ఉంది బికాజ్ ఆఫ్ దిస్ ఇష్యూ. ఆల్రెడీ కొలాప్స్ స్టేజ్లో వచ్చేసింది. ఎంచేదంటే ఎకానమీ పడిపోయింది, బిజినెస్ పడిపోయింది, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ రావడం లేదు, వెల్ఫేర్ స్కీమ్స్ లేవు, డెవలప్మెంట్ స్టాండ్ స్టిల్కి వచ్చేసింది. అదేవిధంగా గవర్నర్ బికాజ్ ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ ది స్టేట్ అండర్ ద కాన్స్టిట్యూషన్, ఈజ్ ద హెడ్ ఆఫ్ ది స్టేట్. అంచేత ఆయన కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంటుంది. అంచేత అందుకనే ఆయన కూడా రిప్రజెంట్ చేస్తాం. బికాజ్ ఈ షుడ్ యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ది
కాన్స్టిట్యూషన్ అయినప్పుడు కూడా ఇన్ అకార్డెన్స్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ షుడ్ యాక్ట్. అంచేత ఆర్డినెన్స్ ఇస్తారని నేను అనుకుంటలేదు గవర్నర్ గారు. ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే ఆర్డినెన్స్ విల్ హ్యావ్ సేమ్ సిస్టమ్ ఇన్ ద కౌన్సిల్ అసెంబ్లీ. ఓకే ఆర్డినెన్స్ పెడతారు, రేపు బడ్జెట్ సెషన్లో పెడతారని అనుకుందాం, లెటెస్ థింగ్. పెడితే ఏమవుద్దండి, వాళ్ళు మళ్ళీ బుల్డౌజ్ చేసుకుని పాస్ చేసి వస్తారు, మళ్ళీ కౌన్సిల్కి రావాలి కదా. కౌన్సిల్లో ఐ అప్లై సేమ్ రూల్స్ యాజ్ వి అప్లైడ్. అప్పుడేమవుతుంది, అప్పుడు సేమ్ స్టాల్ అవుతుంది. అంతకాకుండా సింపుల్గా అయిపోయేదాన్ని ఏదో శాస్త్రం చెప్పినట్టు ప్రభుత్వం యాక్ట్ చేస్తుంది. అంటే నేను అనుకున్నదే జరగాలని రీతిలో చేయడానికి ఇక్కడ కౌన్సిల్లో ఎవరూ రెడీ కాలేరు. కౌన్సిల్ ఈజ్ గోయింగ్ యాజ్ పర్ ది సిస్టమ్, యాజ్ పర్ ద రూల్స్. నోబడి కెన్ ప్రెషరైజ్ అస్, నోబడి కెన్ డూ ఎనీథింగ్ అన్లాఫుల్లీ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. అదేవిధంగా ఎవరు కూడా కౌన్సిల్లో జరిగేది ఆపు చేయడానికి ఎవరు ప్రయత్నం చేసినప్పుడు కూడా దే ఆర్ లయబుల్ ఫర్ యాక్షన్. ఓకే, దట్ ఈజ్ లెఫ్ట్ టు దెమ్. దేర్ ఆర్ రూల్స్. ఒకవేళ మంత్రి కానీ ఇన్ఛార్జ్ మంత్రి కానీ లేదా ఆ యొక్క సభ్యుడు కానీ రూల్స్ ప్రకారం కానీ 2 times యాబ్సెంట్ అయితే కొత్త మెంబర్ని వేసేయచ్చు. అదేవిధంగా వాళ్ళు కానీ 2 times మెంబర్లు వేసిన తర్వాత రాకపోతే కొత్త మెంబర్ని వేసుకోవచ్చు, చైర్మన్ వేస్తాడు. అదేవిధంగా వాళ్ళు ఇంకొకటి చెప్పారు, చైర్మన్కి నామినేట్ చేయడానికి అపాయింట్ చేయడానికి అధికారం లేదండి. లెట్ దెమ్ సీ రూల్ 199 అండ్ ద జనరల్ రూల్స్ ఆఫ్ జనరల్ కమిటీస్ 199. నామినేట్ చేసే అధికారం చైర్మన్కి ఉంది, అదేవిధంగా అపాయింట్ చేసే అధికారం చైర్మన్కి ఉంది. కొన్ని కమిటీస్ ఎలక్ట్ అయ్యే పద్ధతి ఉంటాయి, 3 committees ఎలక్ట్ చేస్తారు, పిఎస్సి పియూసి ఎస్టిమేట్స్ను. మిగతా కమిటీస్ అన్నీ నామినేషన్ చేసి అపాయింట్మెంట్ చేసి చైర్మన్ హ్యాస్ గాట్ ఎవరీ రైట్ టు నామినేట్ ఆర్ అపాయింట్ అండర్ రూల్ 199. అది కాదని వాళ్ళ వాదన. అందుకని రూల్స్ పూర్తిగా తెలియకుండా ఏదో ఒక లైన్ పట్టుకుని వచ్చి ఇది లేదు చైర్మన్ అధికారం లేకపోవడం ఏంటండి. చైర్ హ్యాస్ గాట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ హ్యాస్ గాట్ అబ్సల్యూట్ రైట్. దాంట్లో రూల్స్లో ఉన్నాయి చేయొచ్చు, రూల్స్లో లేని కూడా రెసిడ్యూరీ రూల్స్ కింద చేయడానికి అవకాశం ఉంది. అటువంటి చైర్మన్ పట్టుకుని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి హౌస్లోనే బయట కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వై షుడ్ వి లీవ్ దెమ్? డెఫినెట్లీ కంటెంప్ట్ ఆఫ్ ద హౌస్ కింద వస్తుంది, డెఫినెట్లీ వీ కెన్ పనిష్ దెమ్. లేదు, ఆర్డర్స్ ఇష్యూ చేయాలి. అందుకే కదా బులెటిన్ ఇష్యూ చేయాలి, ఆర్డర్స్ ఇష్యూ చేయాలి. ఆర్డర్స్ ఇష్యూ చేసే దగ్గర సెక్రటరీ మీద ప్రెషర్ పెట్టి ఆయన ఇష్యూ చేయకుండా చేస్తున్నారు. దట్ ఈస్ అ వయోలేషన్ ఆఫ్ ది పార్లమెంటరీ సిస్టమ్. సెక్రటరీ కూడా బికాజ్ ఈజ్ డిలేయింగ్ కాబట్టి రేపు చూస్తాం, ఒకవేళ చేయకపోతే అతని మీద కూడా కంటెంప్ట్ కింద వస్తాం, బికాజ్ ఇట్ ఇస్ ద డెసిషన్ ఆఫ్ ద చైర్. అండ్ జవహర్లాల్ నెహ్రూ ఒకటి చెప్పాడండి, చైర్ బిలాంగ్స్ టు ది హౌస్, హౌస్ బిలాంగ్స్ టు ది పీపుల్. హౌస్ ఈజ్ రిప్రజెంటింగ్ ద పీపుల్, హెడెడ్ బై ది చైర్. ఇదేదో బుగ్గన రాజేంద్రనాథ్ గారు లేకపోతే యనమల రామకృష్ణ గారు ఇండివిజువల్స్ కాదు, ఎంటైర్ హౌస్ బిలాంగ్స్ టు ద పీపుల్ విచ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ది చైర్, నాట్ బై ఇండివిజువల్స్. దిస్ ఈజ్ 1956-57 జవహర్లాల్ నెహ్రూ చెప్పిన కొటేషన్ ఇది. దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ హిమ్, హీ హాస్ గివెన్ డిసిషన్, హీ హాస్ సెండ్ నో ఎస్ హీ హాస్ సెండ్ ఆర్డర్స్ ఆల్సో. ఇంప్లిమెంట్ చేయకపోతే ఏం చేయాలో ఆయన చూస్తాడు. అందుకని ఆయన సోమోటో కూడా తీసుకోవచ్చు, అందుకనే సోమోటో ప్రొవిజన్ చెప్పింది. ఆయన సోమోటో బికాజ్ ఈజ్ సెక్రటరీస్ అండ్ ఈజ్ ఆఫీసర్స్. అందుకనే గవర్నర్ అపాయింట్మెంట్, గవర్నర్కి రిప్రజెంట్ చేయొచ్చు ఆయన, లేకపోతే ఆయనకు ఉండే పవర్స్ ఆయన ఉపయోగించవచ్చు. బట్ నేను ఐ టోల్డ్ అబౌట్ హౌస్ పవర్స్, హౌస్కి ఉండే పవర్ని చెప్పాను. మేము కంటెంప్ట్ మూవ్ చేస్తాం. ఏం చేద్దంటే చైర్మన్ ఎప్పుడైతే అవమానపరుస్తూ సెక్రటరీ నటిస్తున్నాడో, ఎప్పుడైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలందరూ కూడా ప్రెషరైజ్ తీసుకొస్తున్నారు అతని మీద, ఎప్పుడైతే వాళ్ళు చైర్మన్ క్రిటిసైజ్ చేస్తున్నారో, డెఫినెట్లీ వీ హ్యావ్ గాట్ ఎవరీ రైట్ టు మూవ్ కంటెంప్ట్ ఆఫ్ ద హౌస్. మురళీ గారు ఏంటి
చూశాను ఇప్పుడే మీరు.